హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఇవాళ చేపలతోనే కూర చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా చేపలను రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న వాటిలో చిటికెడు పసుపు, సాల్ట్, కారం, నిమ్మ దబ్బని పిండుకోవాలి. ఈ విధంగా పిండాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పడుతుంది. వీటిని కాసేపు ఊరబెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానేసుకుందాం. ఒక బౌల్ తీసేసుకునేసి కొద్దిగా చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడివిడిగా చేసుకునేసి వాటర్ పోయాలి. పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి బాండీ పెట్టుకునేసి నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనించి తాలింపు గింజలు, ఎర్రగడ్డ ముక్కలు ఈ విధంగా కొద్దిగా గోలించుకునేసి పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఇప్పుడు సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసేసుకునేసి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు ప్రిపేర్ చేసి పెట్టుకునేసి దీన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసాక అడుగు మాడకుండా కాసేపు కలబెట్టుకునేసి కారం వేసి కాస్త వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత దీనిలో ఏం చేయాలంటే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండుని నీళ్ళు అందులో పోసుకునేసి కాస్త కలబెట్టాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి బాండి పెట్టుకునే ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వీటిని ఏంటంటే దోరగా వేయించుకునేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న వాటిని ఒక రోట్లో వేసుకునేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న దాంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి దీన్ని కూడా మంచిగా రుబ్బుకోవాలి. తీసిన దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకునేసి ఇప్పుడు కూర మీద మూత తీసేసి పులుసు కూడా కాస్త చిక్కబడింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఇందాక ఊరబెట్టుకున్న చేపలను కూడా అందులో వేసుకుందాం. వేసుకున్న వాటిని కాస్త మూత పెట్టేసుకునేసి ఉడకనిచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా తిట్టుకోవాలి. గెంటి పెట్టి మాత్రం కలబెట్టకూడదు. దీంట్లో ఏం చేయాలంటే ఇందాక దంచిపెట్టుకున్న పొడిని చల్లుకొని కొత్తిమీర వేసుకునేసి కాస్త అలా తిప్పుకోవాలి. ఇప్పుడు కాసేపు అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకునేసి ఇంకొద్దిగా సేపు ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడే విధంగా ఉడికాక చూడండి, పులుసు కూడా చిక్కబడింది. ఇప్పుడు ముక్కు కూడా ఏ విధంగా ఉడికిందో చూద్దాం. ముక్కు కూడా చాలా బాగా ఉడికింది, పులుసు కూడా చాలా బాగా చిక్కబడింది. ఇది చాలా అంటే చాలా రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు మన చేపల కూర. ఓకేనా ఫ్రెండ్స్?